నిన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఫిలిం ఛాంబర్లో జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. దాదాపుగా ప్రొడ్యూసర్స్ అందరు రావడం జరిగింది. అయితే అక్కడ అధ్యక్షులు మాట్లాడుతూ, బూరుపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ, ఛాంబర్ కౌన్సిల్లో ఫ్రాడ్ జరిగింది. గత 2003 సంవత్సరం నుండి ఒక మెంబరు మరియు ఇందులో క్యాషియర్గా పనిచేసే వ్యక్తి ఇద్దరు కలిసి ఫ్రాడ్ చేశారని చెప్పడం జరిగింది. దానిపైన సభ్యులు అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, మీరు అధ్యక్షులుగా ఉన్నారు ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు అని అడిగితే, గత 5 సంవత్సరాల నుండి చూడలేదు నేను అని ఆయనే చెప్పడం జరిగింది. ఒక అధ్యక్షులు కార్యదర్శి అయి ఉండి, సెక్రటరీగా క్యాషియర్గా ఉండి, ముగ్గురు మనుషులు ఎవరు కూడా ఈ ఫ్రాడ్ను వాళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే సందిగ్ధంలో మెంబర్స్ అందరూ మాట్లాడడం, చాలామంది అడగడం జరిగింది. మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? తెలిస్తే మీరు ఎందుకు చెప్పలేదు? నేను అందులో ఈసీ మెంబర్ని, కనీసం మాకు ఈసీ మీటింగ్లో కూడా గత ఎప్పుడు కూడా దీన్ని ప్రస్తావనకు తీసుకురాలేదు, మాకు కూడా తెలియదు. అంటే వాళ్ళే కావాలని అక్కడ మిస్యూజ్ చేస్తూ మొత్తం కౌన్సిలింగ్నే క్లోజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే లక్షల రూపాయలు మెంబరు మరియు వాళ్ళే కలిసి తింటూ ఉంటే చూసి చూడనట్టు, అంటే చూసి కూడా తెలిసి కూడా ఎవరికి చెప్పకుండా, కమిటీలో పెట్టకుండా, ఈసీ మీటింగ్లో కూడా చెప్పకుండా చేయడం అనేది, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అయితే ఇలా డబ్బులు ఫ్రాడ్ చేస్తూ దాదాపు 2003లో సంవత్సరంలోనే 30 లక్షల రూపాయలు మెంబరు, సీనియర్ మెంబర్ అని ఆయనే చెప్పాడు, ఆయన ఫ్రాడ్ చేసి దాన్ని మిస్యూజ్ చేస్తే 30 లక్షలు, ఒక 10 లక్షలు మార్చిలో, 10 లక్షలు జూన్లో, 10 లక్షలు జూలైలో 2003 సంవత్సరంలో చేస్తే కూడా ఎవరికి చెప్పకుండా, ఆ తర్వాత గత 5 సంవత్సరాల నుండి దాదాపు 44 లక్షల రూపాయలు ఫ్రాడ్, అది కూడా ఎవరికి చెప్పకుండా. మొన్న ఆడిట్లో ఆడిట్ చేసే అతను దాన్ని బయట పెడితే అది కూడా తెలిసి కూడా దాదాపు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుండి ఎవరికి చెప్పకుండా వాళ్ళే సీక్రెట్గా దాన్ని పెట్టి, అయితే వీళ్ళు ముగ్గురు కలిసి చేసినరా చేయలేదనేది అందరి సభ్యులకు, ముగ్గురు అంటే అధ్యక్షులు బూరుపల్లి, కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు ప్లస్ ట్రెజరర్ కేసీ శేఖర్ బాబు, అందులో వర్క్ చేసే అతను జానగ్రామ్ క్యాషియర్, అకౌంటెంట్ చేస్తున్న పని ఏంటంటే అతను రిటర్న్లో కూడా మాకు రాసియడం జరిగింది. మొన్న 3 రోజుల కింద ఈసీ మీటింగ్ జరిగింది, దానిలో రాసిచ్చాడు. నువ్వు ఎలా చేసావు ఇదంటే, 1 లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఇక్కడ 1000 రూపాయలు అని రాసి, అక్కడ బయటకు వచ్చిన తర్వాత అందులో 1000 రూపాయలు డిపాజిట్ చేసి బయట మాకు కౌన్సిల్లో 1 లక్ష రూపాయలు ఇంకా 2 సున్నాలు పెట్టి ఇచ్చేవాడు. దాన్ని వీళ్ళు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసిందని సర్దుకొని అట్లా 50,000 వేస్తే 1 సున్నా తగ్గించి, 1 లక్ష అయితే 2 సున్నాలు తగ్గించి అట్లా 44 లాక్స్, ఇప్పుడు ఆడిట్లో వచ్చింది 44, కానీ ఇంకా ఎక్కువ రావచ్చు. అంటే వాళ్ళు పెట్టిన ఆడిటర్సే కాబట్టి ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మేము మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక ఆడిటర్ని పెట్టి మొత్తం ఆడిట్ చేయించి ఎంత ఫ్రాడ్ చేశారు దాన్ని వాళ్ళు బాధ్యత తీసుకొని దాన్ని రీపేమెంట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది కాకుండా జనరల్ మామూలుగా ఏదైనా ప్రాపర్టీ కొంటే జనరల్ బాడీలో అందరి అప్రూవల్ తీసుకొని ప్రాపర్టీస్ కొంటారు. వీళ్ళు ఎవరికి తెలియకుండా తిరుపతిలో, అంటే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ రేటు కూడా అక్కడ 2100 అట్లా ఉంటే 2600 రూపీస్కు కొని అది ఇప్పటికి కూడా రాలే.
అసలు ఆ ప్లాట్ లేదు, కన్స్ట్రక్షన్ మామూలుగా అన్ని స్లాబ్ లేచి పెట్టారు కానీ కన్స్ట్రక్షన్ లేదు. కన్స్ట్రక్షన్ లేని దానికి 185,000 పెట్టి ఏసీలు కొన్నట్టు ఏసీలు కొంత డబ్బులు కూడా ఇచ్చేసారు అప్పుడే 2013లో. అసలు రూములే కట్టని దానికి ఏసీలు ఎట్లా కొంటారు? అది కూడా మిస్యూజే. 180,000 రూపాయలు 86,000 రూపాయలు 2013లో ఇచ్చేసారు. అంటే ఎవరి అప్రూవల్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇప్పుడు 3 సంవత్సరాల కిందనే ఎలక్షన్ జరపాలి. వాళ్ళు వాళ్ళే కోర్టుకు ఒకరు అప్లై చేసి ఎలక్షన్ జరగకుండా చూసి ఇప్పుడు ఎలక్షన్ జరగట్లేదు. ఎలక్షన్లు జరగకుండా ఈ ఫ్రాడ్ అంతా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని తక్షణం వాళ్ళ బాడీని వాళ్ళు రాజీనామా చేసి వెనక్కి జరిగి ఎలక్షన్స్ పెట్టాలి. ఒకటి ఎలక్షన్స్ పెడితే కొత్త బాడీ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి ఎంత ఫ్రాడ్ జరిగిందని తీయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి పోకుంటే దీన్ని గవర్నమెంట్ ఇన్సైడ్ తీసుకొని వాళ్ళ బాడీని రద్దు చేసి ఎలక్షన్స్ జరిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే మొత్తం ప్రొడ్యూసర్స్ అందరినీ మళ్ళీ మేము ఒక జనరల్ బాడీ మీటింగ్ పిలిచి ప్రొడ్యూసర్స్ ఎలా డిసైడ్ చేస్తే దాన్ని చేయాలనేది సీరియస్గా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవరికీ తెలియకుండా ఇక్కడ 2,64,00,000 రూపాయలు మూవీ టవర్స్ కానీ ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా జనరల్ బాడీలో రైటిఫికేషన్ తీసుకోవాలి. అది కూడా తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు అసలు ఇప్పటికి ప్లాట్ రాలేదు, అది ఎక్కడ దాకా ఉందో కూడా తెలియదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. అదొక ఫ్రాడ్. అంటే వాళ్ళే మేము నిన్న జనరల్ బాడీలు అడితే చెప్పేది ఏంటంటే వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వమంటే కూడా ఎక్కువ ఇస్తారు, అది చేస్తారని చెప్తున్నారు. కానీ కరెక్ట్గా ఎక్కడ కూడా వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా 3 నలుగురు కలిసే చేస్తూ ఉన్నారు. తర్వాత ఎవరికి తెలియకుండా అసలు మా మెంబరే కాదు 35,00,000 రూపాయలు గుంటూరులో ఉన్న ఒక బిల్డింగ్ కట్టిన బిల్డింగ్కి ఇచ్చారు డొనేషన్. అది ఎవరికి సంబంధం లేదు. అసలు దాన్ని ఈసీలో కూడా అప్రూవల్ లేకుండా జాది కూడా జనరల్ బాడీలో అప్రూవల్ చేసి ఇవ్వాలి. అది కూడా వాళ్ళ ఇష్టానుసారంగా, అంటే దాదాపుగా ఉన్న అమౌంట్ని అంతా వాళ్ళు ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటూ దాన్ని మిస్యూజ్ చేస్తారు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని త్వరలో వాళ్ళ బాడీని రద్దు చేయాలనేదిగా మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఈ ఎవరికి అంటే అది ఏదైనా జనరల్ బాడీ లేదు. దాదాపు 6-7 జనరల్ బాడీ లేదు. అసలు పెట్టరు జనరల్ బాడీ పెట్టమంటే పెట్టరు. జనరల్ ఏ ఈసీలో ఏంటంటే మేనేజ్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని పిలుచుకో 20 మంది ఉంటారు. మేము చేసినాం, అడిగినాం అతను, జానకి రామని అడిగినాము, అతను ఆ మెంబర్ని కూడా అడిగినాం, శేఖర్ బాబుని కూడా అడిగినాం, అవును తీసుకున్నాం అంటున్నాడు. ఫ్రాడ్ జరిగింది, పేమెంట్ చేస్తామంటారు. ఇప్పుడు దొరికినాం కాబట్టి ఇప్పుడు దొరికినాం కాబట్టి మేము రీపేమెంట్ చేస్తామంట. దొరికితే 100% ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అది కూడా చేయట్లేదు కదా, ఇప్పుడు కౌన్సిల్గా చేయాలి వాళ్ళు, అది కూడా చట్టపరంగా ఏం చేయట్లేదు. ఇండస్ట్రీలో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఒక పెద్ద వ్యక్తి. ఆయన మనం ఎలాంటి చర్య తీసుకున్నా ఏదన్నా అటెంప్ట్ చేస్తాడేమో అని వాళ్ళు మాకే వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఎంతంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు అంటే వాళ్ళని ఎలా ఎస్కేప్ చేయాలనేది ప్రయత్నం చేస్తుంటారు. ఇదే ఒక చిన్న మిస్యూజ్. అంటే ప్రసన్న కుమారు ఒక చిన్న మిస్యూజ్ చేశారని అప్పుడప్పుడు జనరల్ ఈసీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఆయన 3 ఇయర్స్ సస్పెండ్ చేశారు. అది ఎంత మైనర్ అమౌంట్ అంటే 180,000 ఎంతో మెంబర్స్ ఏదో ఇచ్చారు. ఆయన మిస్యూజ్ కూడా అంటే ఆయన ఓన్ మిస్యూజ్ చేయలేదు, ఒక మెంబర్ కి ఇచ్చాడు. అదే మరి అంటే వీళ్ళే చెప్తుంటారు ఆయన, అంతే కదా, అదే ఎమోషనల్ బ్లాక్ మెయిల్. వాళ్ళకి ఏది కావాలో అది అలా చెప్పాలి.